రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం పదహారవ వచ్చిన మనందరికీ తెలిసిన ఒక సన్నివేశమే ఏలియా అనే దావిజనుడు తన ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు ఏలియా నీవు సీదోను పట్టణ సంబంధమైన ఒక గ్రామానికి వెళ్ళాలి ఆ గ్రామం పేరు సారేపత్ జారెఫత్ అనే విలేజ్కి వెళ్ళు అక్కడ ఒక విధవరాలికి నేను ఆల్రెడీ ఆజ్ఞాపించాను నేను పోషించడానికి నేను ఒక విధవరాలికి సెలవు ఇచ్చాను గో టు దట్ ప్లేస్ ఆ ప్రాంతానికి వెళ్ళు అన్నాడు ఆ సందర్భంలో రాయబడిన మాట నాకు ఒకసారి జ్ఞాపకం వస్తుంది చూడండి ఆ మాటను మనం చూస్తే యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు దేవుడు మన స్తోత్రం కలిగింది గాక తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు నేను పేరు పెడదామనుకున్నాను ఏంటంటే అక్షయ పాత్ర ఈ రోజులు పాత్ర అనే పేరు బాగా వినబడుతుంది అయితే అసలుసలైన అక్షయ పాత్ర సారేపతిలో ఉంది చాలా సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం ఏలి అనే దేవడు భూమి మీద నివసించిన కాలంలో ఒక విధవరాలి ఇంటిలో ఉంది అక్షయ పాత్ర ఆ పాత్ర అంటే దినదినము కూడా దానిలో పిండి ఊరుతూనే ఉంది పిండి వృద్ధి చెందుతూనే ఉంది బయటంతా కరువు ఉంది భయంకర ప్రతికూల వాతావరణం ఉంది విపరీతమైన పరిస్థితులు దాపురించాయి ఆకాశ నుండి ఒక్క వర్షపు చుక్కైనా కురవడం లేదు భూమి లోపల నుండి కనీసం ఆవిరి తేమ లేదా మంచు ఇలాంటివన్నీ కూడా ఏమీ రావడం లేదు ఒక మాటలో చెప్పాలంటే ఆకాశం కంచువలే మారిపోయింది భూమి కూడా వలె మారిపోయింది ఎక్కడా పంటలు పండడం లేదు ఎక్కడా ఏమీ లేని పరిస్థితుల్లో మానవుడు ఉన్న సమయంలో సారపతి విధవరాలు దావిజీని ప్రేమించింది దేవుని సేవకుని ప్రేమించింది దేవుని సేవకుని ఆకలి తీర్చింది దేవుని సేవకుని యొక్క అవసరాలు పట్టించుకుంది కష్టాల్లో ఇబ్బందుల్లో మేమే ఉంటే సేవకులు మేమేం పట్టించుకునేది వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి చాలా ఉంటాయి చాలామంది ఏదో చేస్తూనే ఉంటారు మేమేంటి చేసేదని తప్పించుకునే పరిస్థితుల్లో ప్రతి విధవరాలు లేదు దాగ ఏలి అమ్మ నువ్వు కాల్చే ఆ అప్పముల్లో మొదటి అప్పాన్ని పట్టుకొచ్చి నాకు ఇచ్చాయి దాగ విజులు తెలుసు దెర్ ఈజ్ అ క్రైసిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ నోస్ దెర్ ఈజ్ అ సఫరింగ్ దెర్ ఈస్ అ ట్రాబో దెర్ ఈజ్ అ ఫ్యామిన్ అక్కడ కరువు ఉందని కష్టం ఉందని ఇబ్బంది ఉందని ఏలే గారికి తెలుసు బట్ స్టిల్ హీ కమాండెడ్ దట్ విడో టు బ్రింగ్ ఫోర్డ్ ద ఫస్ట్ మార్షల్ ఆఫ్ బ్రడ్ ఆ మొదటి రొట్టెను పట్టుకురమ్మని దేవుని సేవకుడు ఎప్పుడైతే ఆమెను కోరాడో వెళ్ళింది విశ్వాసంతో తీసుకొచ్చింది విశ్వాసంతో తీసుకొచ్చింది ఐ దావి జును ప్లీజ్ మీరు బాగుంటేనే సమాజం బాగుంటుంది మీరు బాగుంటేనే ప్రజలు బాగుంటారు కారణం మీరు సమాజం కోసం ప్రార్థన చేస్తున్నారు మంచి మాటలు సమాజానికి అందిస్తూ ఉన్నారు దావిజనుడ ఈ అప్పాన్ని తీసుకో తీసుకొచ్చింది దేవుడు ఏమన్నా ఆయన ఉంచుకునేవాడు ఆయన నీవు చేసిన గొప్ప కార్యాన్ని ఆయన మర్చిపోయేవాడే నీవు చేసే కార్యం దేవుని లేకుండా సెలవు ఇస్తూ ఉంది యేసు క్రీస్తు నామం పెరట మనం చేసే ప్రతి చిన్న కార్యము కూడా లెక్కించబడుతూ ఉంది మనము ఆయన నామం పెరటిచ్చే గిన్నెడు చన్నీళ్ళు కూడా దేవుడు లెక్కిస్తాడని దేవుని వాక్యం రాయబడ నీవు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు గుర్తించేవాడు ఈ విధవరాలు తనకున్న లేమిలోనే తనకున్న కష్టంలోనే ఒక మాటలో చెప్పాలంటే తనకున్నదంతా తనకున్నదంతా పట్టుకొచ్చి దేవుని సేవకుని చేతిలో పెట్టింది దేవుని మాటకు లోబడింది ఐ వుడ్ లైక్ టు ఎంఫసిస్ ఫ్యాక్ట్ హియర్ షీ ఒబేడ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ అది ఏంటనేది కాదు కానీ దేవుని మాటకు దేవుని స్వరానికి ఆమె లోబడింది అందరూ బట్టి ఆమె జీవితంలోకి అద్భుత కార్యాన్ని చూడగలిగింది పట్టుకోవచ్చే చెప్పాన్ని దేవుని సేవకుని చేతిలో పెట్టింది విశ్వాసం విశ్వాసంతో దేవుని కార్యం జరిగించింది దేవుడు ఆమె జీవితులకు అద్భుతం చేశాడు నమ్ముతున్నావా ఏ దేవుడైతే సారీపతి విదవరాల జీవితంలో అద్భుతం చేశాడు ఆ దేవుడిని నెటికీ ఆ ఉన్నాడని క్రైస్ట్ సెంటర్ జాన్ వెస్లి మినిస్ట్రీస్ ఈజ్ నాట్ ఎ సైలెంట్ చర్చ్ మేము నిశ్శబ్దంగా ఒక చోట కూర్చున్న వాళ్ళని కాదు వీడ్ లైక్ టు వర్క్ ఫర్ గాడ్ దేవుని కోసం చేస్తూనే ఉన్నాం మాకు ప్రతిరోజు కొన్ని వందల ఈమెయిల్స్ వస్తున్నాయి దావించిన మా కోసం ప్రార్థించండి టెన్షన్గా ఉంది కలవరంగా ఉంది ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి టెన్షన్ కలవరం ఆందోళన ఉన్న సమయంలో దేవుని సేవకులు మేము ఒక చోట చేతులు కట్టుకుని కూర్చోవట్లేదు వీడ్ లైక్ టు డూ సంథింగ్ దేవుని లేఖనాల్లో ఉన్న వాగ్దానాల్ని అనేక మందికి ఎత్తి చూపుతూ ఒక ప్రక్కన తమ జీవితాలు దేవుని సమర్పించుకోవాలని దేవుని సేవకులంగా విన్నవిస్తూ మరొక ప్రక్కన దేవుని వాగ్దానం ద్వారా బలం తెచ్చుకోమని అనేకమంది ధైర్యపరుస్తూ మేం చేయగలిగింది ఏదో మేము చేస్తున్నాం బికాజ్ వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ చర్చ్ అండ్ ఆన్ అవర్ పీపుల్ మా మా సంఘం మీద మా ప్రజల మీద దేవుని బిడల మీద బాధ్యత ఉంది కనుకనే అలాంటి కార్యాలు అండ్ వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజల కోసం ఏది చేయడానికైనా మా సామర్థ్యంలో మా పరిధి కొలది వేరాళ్ళు విశ్వడి ప్రభుత్వం అయితే రానున్న రోజుల్లో క్రిస్టియన్ డాక్టర్స్ అసోసియేషన్ ఒకటి ప్రారంభించాలని చాలా కొన్ని నెలలుగా దేవుడు మాకు ప్రేరేపణిస్తూ ఉన్నాడు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అనేక మందికి వైద్య సదుపాయాలు అందించడంలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ కానీ జాన్ వెస్లీ ఫౌండేషన్ కానీ ముందుకు రావాలనేది మాకు ఆలోచన ఒక ప్రక్కన స్పిరిచువల్ సర్వీసెస్ నిర్విరామంగా అందిస్తూనే ఉన్నాం ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని ప్రజలకు అందిస్తున్నాం దేవుని యొక్క గొప్పతనాన్ని బైబిల్ యొక్క గొప్పతనాన్ని అనేక ఆధారాలతో నిదర్శనాలతో రుజువులతో అనేకమైన ఎవిడెన్సెస్తో అందిస్తూనే ఉన్నాం ఒక ప్రక్కన ఈ పని జరుగుతుంది మరొక ప్రక్కన మమ్మల్ని ప్రేమించే దేవుని బిడలు చాలామంది దేవుని సేవకులంగా మేము ఇచ్చే ప్రతి పిలుపును గౌరవించే దేవుని బిడలు అనేక మంది ఉన్నారు వారందరి సహాయ సహకారాలతో వైద్య విద్యారంగంలో కూడా అనేక మందికి మేలు చేయాలనే ఆలోచన దేవుడు మాకు ఇస్తున్నాడు ప్రార్థించండి మీరు అందరూ ప్రార్థించండి సంథింగ్ సంథింగ్ గ్రేట్ టు బి హ్యాపెన్ గొప్ప కార్యాలు జరగాలి దేవుని సంఘము దేవుని బిడలు ఇంత దీవనకరంగా ప్రపంచానికి ఉన్నారు ఎస్ ఆల్రెడీ అనేక మంది మిషనరీలు అనేక మంది మిషనరీ డాక్టర్స్ దే ఆర్ ఎక్స్టెండింగ్ దేర్ వండర్ఫుల్ సర్వీసెస్ టు ద వరల్డ్ ప్రపంచానికి రంగంలో సేవా తత్పరతలో దేవుని బిడలు ఆల్వేస్ వాళ్ళు ముందే ఉన్నారు ఇంకనూ అనేక మందిని ప్రోత్సహించాలని ఈ ప్రస్తుత తరాన్ని ఈ ప్రస్తుత జనాంగాన్ని ఎందుకంటే అనేక మంది దేవుని బిడలు డాక్టర్స్గా ఇంజనీర్స్గా చాలామంది సిద్ధపడుతున్నారు వారందరినీ సంఘటితం చేసి ఒక చోటకి తీసుకొచ్చి వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలని ఆశతో క్రిస్టియన్ డాక్టర్స్ అసోసియేషన్ అనేది అతి త్వరలో ప్రారంభించబోతున్నాం ఆల్ డాక్టర్స్ ప్లీజ్ కోఆపరేట్ విత్ విత్ ఆస్ దేవుని కార్యాలు మనం చూద్దాం సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన తపన దేవుడు మాకు అనుగ్రహిస్తూనే ఉన్నట్టు ఫ్రీలరా ఆలోచించేద్దాం దేవుని కార్యాలు జరగాలి సారే పతివధరాలు దావిజ్యును ప్రేమించింది దేవుణ్ణి ప్రేమించింది దేవుని యొక్క సన్నిధిని ప్రేమించింది కాబట్టి ఆమె జీవితంలో ఆ అద్భుతం జరిగింది బైబిల్ ఇస్తున్న ఆన్సర్ ఏంటో తెలుసు ఆ మూడున్నర సంవత్సరాలు కరువు కాలంలో విపత్కర పరిస్థితుల్లో ఆమె ఇంటిలో ఉన్న ఒక తొట్టే దానిలో పిండి తక్కువ కాలేదు అని బైబిల్ సెలవిస్తా తీస్తూ ఉంటే వస్తూ ఉంది తీస్తూ ఉంటే వస్తా ఉంది ఆఖరికి ఆమెతో పాటుగా ఆమె బంధువులు స్నేహితులు దయవజు ఏలియా గారు కూడా ఆ ఇంట్లోనే సెటిల్ అయిపోయాడు మూడున్నర సంవత్సరాలు అద్భుతం జరిగింది ఒకప్పుడు ఏమీ లేవు ఏమీ లేని పరిస్థితులు ఉన్న సారే పతి ఇప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవనికరంగా మారింది షి షీ బికెయి బ్లస్సింగ్ ఎ ట్రమ్మండియస్ బ్లస్సింగ్ ఫర్ సో మెనీ పీపుల్ దట్ ఆర్ ఇన్ అండ్ దట్ ఆర్ ఇన్ నీడ్ ఎవరైతే అవసరాల్లో ఇబ్బందులు ఉన్నారో అలాంటి వారందరికీ ఒక ఆశీర్వాద కారణంగా మార్చబడగలిగింది మై డియర్ ఫ్రెండ్స్ ప్రస్ట్ ద లోడ్ అండ్ ప్లేస్ యువర్ ఫెయిత్ ఆన్ జీసస్ హీ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్ నాట్ ఓన్లీ హీ బ్లస్సెస్ హీ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్ దేవుడు నిన్ను అనేక మంది దీవనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు పిండే పిండి తక్కువ కాలేదు అబండెంట్ ఫ్లోయింగ్ ఆఫ్ బ్లెస్సింగ్ దేవుని ఆశీర్వాదము ఆయన సమృద్ధి కుటుంబాల్లో చెబుతున్న దేవుని సేవుకుని దేవుడు మీకు సమృద్ధినిస్తే ఆ సమృద్ధిలో కొంత కొంతమందిని ఆదరించండి ఈ ప్రతికూల వాతావరణంలో అది ఒకవేళ మీ సేవుకులే కావచ్చు లేదా మీ వీధిలో ఉన్న ఏమాత్రం ఆసరా లేక ఏమాత్రం కూడా సహాయం లేక సహకారం లేక బిక్కు బిక్కు మనం జీవిస్తున్న ఒక వృద్ధాప్య జంటే కావచ్చు మరెవరనే కావచ్చు ఫైండ్ సంబడి టు హెల్ప్ ఇన్ దిస్ టైమ్ ఆఫ్ క్రైసిస్ అండ్ లెట్ ఐ షో ద లవ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రేమను మనం చూపిద్దాం క్రైస్తవ సంఘము అంటే నిశ్శబ్దంగా ఉండేది కాదు దే ఆర్ యాక్టివ్ ఇన్ వర్కింగ్ అని ప్రూవ్ చేద్దాం దేవుడు మీకు ప్రేరేపించిన కొలది దేవుని కోసం దేవుని బిడ్డల కోసం కార్యం జరిగించండి దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకను ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ త్రీ త్రిబుల్ సెవెన్ అనే నంబరుకు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులు వెస్లి గారి మీటింగ్స్ ఎవిడెన్స్తో సహా మాకు చాలా ఇష్టము మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎప్పుడు ఇచ్చినా సరే ఒక కొత్తతనం ఆయనలో అంటే కొత్తగా లేటెస్ట్గా ఏమి ఉన్నాయో ఈ సెర్చ్ చేసి ప్రజలందరికీ కూడా ఆయన దేవుని గురించి సువార్త తెలియజేస్తున్నాం చాలా ఆనందంగా మాకుంది ఆయన ఎప్పుడు మీటింగ్స్ పెట్టినా టీవీలో కనిపించిన టీవీలో వాక్యం వచ్చిన యూట్యూబ్లో వచ్చిన ఆయన వాక్యం అంటే మాకు చాలా ఇష్టము ఆయన చెప్పే లోతైనటువంటి మర్మాలను బట్టి మేము చాలా ఆనందిస్తున్నాము ఈ యొక్క మీటింగ్స్ కూడా మేము చూసి చాలా ఆనందించాము